రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం పట్ల అనుసరించి వ్యాఖ్యలు చేశారంటూ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు ఎల్లారెడ్డిపేట మండల బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఈ రోజు ఎల్లారెడ్డిపేట సబ్ స్టేషన్ ఎదుట ఎంపీపీ పిల్లి రేణుక, జెడ్పీసీ సభ్యులు చీటి లక్ష్మణరావు ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. తెలంగాణ రైతాంగానికి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వాక్యాలకు నిరసనగా ఈ రోజు తిమ్మాపురం ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపురం గ్రామంలో సబ్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున రైతాంగాన పక్షాన రైతుల పక్షాన రైతులతో కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేసి రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి 24 గంటల కరెంటు కానీ పంట పెట్టుబడి కానీ రైతులకు ఇస్తున్నటువంటి విషయం మనకందరికి కూడా తెలిసిన విషయమే. అది ఓర్వలేక అది చూసి ఓర్వలేక రేవంత్ రెడ్డి రైతులకు 3 ఎకరాలకు 3 గంటలు సరిపోదా, రైతులకు ఉచిత కరెంట్ అవసరం అనేటువంటి వాక్యాలు ఏవైతున్నాయో వాటికి నిరసన ఈరోజు పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం జరిగింది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు రైతులకు ఇచ్చినటువంటి కరెంటు 3 గంటలు 2 గంటలు వచ్చినాడు వచ్చింది, రానాడు రానేలేదు. ఇలా రైతాంగం అంతా కూడా ఆనాడు లబోద్యమం అని మొత్తుకున్నటువంటి సందర్భం, ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి కేసీఆర్ కాబట్టి రైతులకు ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి ఇలా రైతులకు ఉచిత కరెంటు 24 గంటలు ఇస్తున్నటువంటి గొప్ప నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కరెంటుతో పాటు రైతుకు పంట పెట్టుబడి ఎవరైతే తుకాలు పోసుకునే టైం వచ్చిందో రైతులకు ఎకరాన 5000 రూపాయల చొప్పున, సంవత్సరానికి 10000 రూపాయల చొప్పున ఇలా ఇస్తున్నటువంటి గొప్ప నాయకుడు చరిత్రలో నిలిచిపోయేటువంటి నాయకుడు కేసీఆర్ గారు. దాన్ని చూసి ఓర్వలేక కాంగ్రెస్ పాలకు కాంగ్రెసు నాయకులు ఎవరైతే ఉన్నారో ఇలా రైతులను కించపరిచే విధంగా రైతులకు కరెంటు వద్దనే విధంగా ఇలా మాటలు ఎవరైతే మాట్లాడిండో ఇలా బేషరత్గా రైతులకు క్షమాపణ చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.